కొందరున్నారు ఎంత ఎదవలంటే నిజంగా ఇట్లాంటి ఎదవల రాజకీయ నాయకుల్లోకి వచ్చి వీళ్ళు మళ్ళీ మేము పోటీలు చేస్తాం అని చెప్తుంటే బాధ వస్తుంది। హాస్పిటల్లో చేరి జబ్బుస్తే 100000 రూపాయలు ఖర్చు అయితే నాకు 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని అందరికీ ఫోన్ చేసి నాకు 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది నేను 20 లక్షలు దండే చందా దండుకొని జోబులేసుకున్న ఎదవలు కూడా ఇక్కడ ఉన్నారబ్బా పేర్లు నేను చెప్పను। గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తోడుకునే వాళ్ళు 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 ఎవరు అనేది నెల్లూరు నా ప్రజలు తెలుస్తారు। కోవిడ్ వచ్చి భార్యాభర్తలకి 1.5 లక్షలు అయితే మాకు 5 లక్షలు ఖర్చు అయ్యిందని 20 లక్షల రూపాయలు అందరికీ ఫోన్ చేసి నాకు కోవిడ్ 5 లక్షలు అయింది 1 లక్ష పంపి అట్ట కూడా దండుకున్న సామ్ ఉన్నారేడ కొంతమంది వాళ్ళ పేర్లు నేను చెప్పను ఆ పేర్లు వాళ్ళకి ఇన్నోళ్ళకి తెలుస్తుంది। గుణమడకాయ దొంగ ఎవరంటే భుజాలు తోడుకుంటారు కాబట్టి రేపు ఏంటో వాళ్ళే అని వాళ్ళే చెప్పుకుంటారేమో కాబట్టి ఒక మంచి పని చేసేటప్పుడు ఓపికగా ఉంటాం మేము కూడా పని చేయమన్నా ఇల్లు ముట్టడు కొందరు ఇళ్లలో నుంచి నలుగురు ఇంటి ముందు పోతే బాత్రూమ్లో కూర్చుంటారు ప్రెస్ రాగానే ఇట్ట అంటారు మళ్ళీ అంటారు అయ్యా రౌడీ అని అంటారు గూండా అంటారు అని ఇట్లాంటి రౌడీ గూండా ఇంటి ముందు ఎందుకు రాను ఆయన ముట్టడే కొందరు యాదవులు మాటకు వస్తే ఆ పాపం ఆ పేదల దగ్గరకు వచ్చి మంత్రి ఇల్లు తీసేస్తున్నాడు మంత్రి రోడ్డు వేసి ఇల్లు కొట్టేస్తాడు మిమ్మల్ని ఖాళీ చేస్తాడు మంత్రి మోసం చేస్తాడు గతంలో ఏం చెప్పాడు మంత్రి ఇప్పుడు ఏం చెప్పాడు అని చెప్పి పదే పదే పాప మీదకి వచ్చి ఉర్రతా ఉండేవాడు। ఈరోజు పత్రికా విలేకరులు అందరూ కూడా వచ్చారు గోడ కట్టిన తర్వాత ఆ ఇళ్ళకి సంబంధించి ఎంత గ్యాప్ ఉంది అనేది దాదాపు 10 అడుగులు రోడ్డు వస్తుంది అని కూడా చెప్పాము। తర్వాత ఆ ఇల్లు అయితే జారిపోయిన ఇళ్ళకు కూడా సాయం చేసి అందరికీ ఇక్కడే ఉండి శాశ్వతంగా ఇక్కడ కాలవలో నెల్లూరు నగర ప్రజలందరూ కూడా చూశారు ఈ రోడ్డును పోతుంటే ఎన్ని పందులు ఈ కాలవలో దొల్లుతున్నాయో నీళ్ళు వదిలినప్పుడు ఇలా ఇళ్ళకి చెమ్మ వస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నారు కానీ ఈరోజు సగమైంది ఇంకో సగం వచ్చే సీజన్లో కంప్లీట్ చేస్తాం। నేను చెప్పాను 2 నెలలు 3 నెలలు నా కోసం ఖాళీ చేసివని ఆ బాడీకి కూడా నేనే భరిస్తానని చెప్పాను కొంతవరకు చెప్పాను అలాగే సాయం చేస్తున్నాను। ఈరోజు అన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు మాకు ఇంకొక రోడ్డు వచ్చింది ఇక్కడ ఉన్న మా ఆస్తి విలువ పెరిగింది అని కూడా చెప్పారు। దాదాపు 1270 కుటుంబాలు ఏదైతే గుర్రాలమడుగు దగ్గర నుంచి ఉన్నాయో మౌలా సాహిబ్ తండ్రి దాకా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెప్తున్నా 1270 ఇళ్లలో ఏదైనా ఎక్కడైనా ఒక 30 40 ఇళ్ళు పడిపోయి డ్యామేజ్ జరిగి ఇబ్బంది జరిగిన ఆ 30 40 ఇళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని వాళ్ళకి మళ్ళీ కూడా కట్టించే ప్రయత్నం నేను చేస్తాను। ఏ పేదవాడికి అన్యాయం చేయను చెప్పి ఎందుకంటే గోడ కట్టేటప్పుడు కొన్ని 20 30 ఈ పనికి మాలిన వాళ్ళ గురించి ఒకటి మాట్లాడదలుచుకున్నా గతంలో సాల్చింతల్లో 150 ఇళ్ళు పూల్ చేసినప్పుడు పొద్దున 5 గంటలు కనీసం ఇళ్ల స్థలం చూపించకుండా పసిబిడ్లు అక్కడ ఈ గొట్టంగా లేడున్నారు ఈ లేడున్నారంట కనీసం అన్నం తిన్నారని అడిగారప్పుడు ఆ సాల్చింతలో 100 కుటుంబాలని కనీసం ఎలా ఉన్నారని అడిగారా కనీసం అడిగి అడుగు పెట్టారా లేదే వర్మాశాల గుంటల్లో ఆ గుంటల్లో రైల్వేల జాలాలు తీస్తా అన్నప్పుడు కనీసం వీళ్ళు అడికి వెళ్ళి మేము ఉన్నామని భరోసా ఇచ్చారా లేదే ఈ రోజు ఈ 1250 సరే ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఇంకా 4 నెలలకు పని అయిపోద్ది అయిన తర్వాత ఇక్కడున్న ఇళ్ల స్థలం ఎన్న వాళ్ళు ఏ విధంగా సంతోషపడతారు ఏ విధంగా లాస్తి విలువ పెరుగుతుంది ఏ విధంగా రోడ్డు పెరుగుతుంది అని అన్ని కూడా తెలుస్తారు అన్నీ మర్చిపోయి ఈరోజు ఏదో చూశాను నేను ఇల్లు కట్టుకున్నాను నేనేం బికార్ని కదప్పా మా నాన్న ఇస్కాన్ సిటీలో మాకు 100 అంకణంలో 2 అంతస్తులు మెత్తుంది నేను వచ్చిన తర్వాత దాన్ని రెనోవేషన్ చేశాను అంటే అది నేను కట్టల ఇల్లు నా ప్రజలు అందరికీ కూడా తెలుసు నేనేం బికార్ని కాదు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇస్కాన్ సిటీలో ఈరోజు 1 ఎకరా 6 కోట్లు విలువ చేసే ఎకరా ఈరోజు అడిగి వెళ్తే నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత 8.5 ఎకరా అన్న ఆ ప్రాంతంలో ఈ రోజుకి అక్కడున్న వాస్తు విలువ 8.5 ఎకరా తీసుకుంటే 50 కోట్లు అక్కడే ఇంకా కావాలి అంటే ఎరగాలమ్మగుడి దగ్గర 1 ఎకరా అన్న ఈ రోజు ఎంత పెరుగుతుంది చిరంజీవి అపార్ట్మెంట్స్ ఏదైతే టెక్కేమెంట్లో 8 వందల అంకణం స్థలం అన్న నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాన్న కట్టించిన ఇంట్లోనే నేనున్నా కొత్త ఇల్లు కట్టుకోలే ఏ పని పాట లేకుండా ఏమీ వ్యాపారాలు చేయకుండా 20 సంవత్సరాల నుంచి ఇన్నోవా కార్లలోనూ కొడుకులంతానూ ఏదో పెయిడ్ ఎంబీబీఎస్ లోనూ ఎక్కడ చదువుతున్నారో నాకు తెలియదు నాకన్నా ఈ రోజు కూడా 30 40 కోట్లు ఇంకా కూడా ఆస్తి నేనేం బికార్ని కాదబ్బా
దేవుడి ఆశీస్సులతో 50 కోట్ల ఆస్తి అమ్మినప్పటికీ కూడా భగవంతుడి వల్ల మళ్ళీ కొంత పెరిగి ఇప్పటికి కూడా 40 50 కోట్ల ఆస్తి పరుంది కాబట్టి ఒక 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టి మా నాయన కట్టిన రెనోవేషన్ చేసుకునే పరిస్థితిలో నేను ఉన్నా అంతేగాని ఏ వ్యాపారం చేయం 20 సంవత్సరాల నుంచి మాకు వ్యాపారం లేదు కానీ వే కార్లలో ఇన్నోవా కార్లలోను రెండు మూడు ఎల్లలలో కార్లలోను కొందరు చదువులు ఏంటి చూస్తున్నాయి డబ్బులు ఆ సూత్రం ఏదో చెప్పండి చాలా మంది నేర్చుకుంటారు నేనంటే ఆస్తులు అమ్ముతున్నా మా నాయన ఇచ్చిన ఆస్తులు అమ్ముతున్నా ఎస్ మీరు డాక్యుమెంట్స్ ఆధార చూసుకోవచ్చు ఇస్కాన్ సిటీలో నాకు ఎంత వస్తుంది మా అమ్మ పేరు మీద ఎంత వస్తుంది నా పేరు మీద ఎంత వస్తుంది ఎంత అమ్మానండి ఈ రోజు నాకున్నది ఏదో రేపు కొంచెం మళ్ళీ పెరిగి ఏదో భగవంతుడి దయ వల్ల ఉన్నా నేను ఇంకా బికర్ని కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు దయచేసి మన బతుకులు ఏంది మా బతుకులు ఏంటి మేము ఏ వ్యాపారాలు చేశాము మేము ఏంటి కానీ మాకు ఎక్కడికి వస్తున్నాయి ఖర్చులు ఆలోచన చేస్తే చెప్తే బాగుంటుంది మాట్లాడితే ఈ కాలమే 85 కోట్ల రూపాయలతో కాలువ టెండర్ చేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్ అంటే ఎట్లా మీరు గతంలో మీరు చెప్పుకున్నీ అభివృద్ధి చేసిన అన్న టెండర్లంతా 4% ఎక్సెస్ వేసుకుని దోపిడీ చేసినంత మీరు దొబ్బేశారని చెప్పుకుంటారా అది ఈరోజు దమ్ము ఉంచి చెప్తున్నా 100 కోట్లతో పెన్నా బ్రిడ్జ్ వస్తుంది దమ్ముంటే టెండర్ వేసుకుంటారు నాయన వేసుకుంటారా టెండర్ మేము వద్దనమ్మా ఇంకొక 100 కోట్లతో ఫ్లడ్ బ్యాంక్ వస్తుంది టెండర్ వేసుకోండి శాతగాక ఆడింగ్ వేద వల్ల వదిలేసి మళ్ళీ వచ్చి ఇది మంత్రిది మంత్రిది ఒరే నాయన పని చేయండి ఇదో 20-30 కోట్లతో కార్పొరేషన్లు వర్కులు పిలుస్తున్నా వేసుకోండి టెండర్లు నేనేయొద్దన్నానా నేను అడిగినా ఫోన్ చేసి ఆపేనా ఇంకో 100 కోట్లతో మైపాడు కాలువలు లాగి ఈ విధంగా ఇంకో 100 కోట్లతో వస్తుంది 300 కోట్లతో వచ్చే నెలలో టెండర్లు వెళ్ళబోతున్నాం నెల్లూరు అభివృద్ధికి వేసుకోండి టెండర్లు టెండర్లు అయి వేయం ఇళ్లలో కూర్చొని ఆ మంత్రి ఇంత తిన్నాడు ఆ మంత్రి ఇంత తిన్నాడు ఆ మంత్రి తిన్నాడు ఏందా ఆ కాలువ పని చేసిన దానికి ఎంత ఖర్చు అవుతుంది నామా దిగ్గు జ్ఞానం దిగుతుంది ఎట్ట కొందరున్నారు ఎంత ఎదవలంటే నిజంగా ఇట్లాంటి ఎదవులు రాజకీయ నాయకుల్లోకి వచ్చి వీళ్ళు మళ్ళీ మేము పోటీలు చేస్తామని చెప్తుంటే బాధ వస్తుంది హాస్పిటల్లో చేరి జబ్బుస్తే 100,000 రూపాయలు ఖర్చు అయితే నాకు 500,000 రూపాయలు ఖర్చు అయిందని అందరికీ ఫోన్ చేసి నాకు 500,000 రూపాయలు ఖర్చు అయింది నేను 20 లక్షలు అందే చందా దండుకొని జోబులేసుకునే ఎదవలు కూడా ఎడున్నారబ్బా పేర్లు నేను చెప్పను గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తోడుకునే వాళ్ళు 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 ఎవరు అనేది నెల్లూరు నాలుగు ప్రజలు తెలుస్తారు కోవిడ్ వచ్చి భార్యాభర్తలకి 1.5-1.5 లక్ష అయితే మాకు 5 లక్షలు ఖర్చు అయిందని 20 లక్షల రూపాయలు అందరికీ ఫోన్ చేసి నాకు కోవిడ్కి 5 లక్షలు అయింది 1 లక్ష పంపి అట్ట కూడా దండుకున్నారు సామ్ ఉన్నారు కొంతమంది వాళ్ళ పేర్లు నేను చెప్పను ఆ పేర్లు వాళ్ళకి ఏమోళ్ళకి తెలుస్తుంది గుణమడకాయ దొంగ ఎవరంటే భుజాలు తోడుకుంటారు కాబట్టి రేపు వాళ్ళే అని వాళ్ళే చెప్పుకుంటారేమో కాబట్టి ఒక మంచి పని చేసేటప్పుడు ఓపికగా ఉంటాం మేము కూడా పని చేయమన్నా నా ఇంటి ముట్టడు కొందరు ఇళ్లలో నుంచి 4 ఇంటి ముందు పోతే బాత్రూంలో కూర్చుంటారు ప్రెస్ రాగానే ఇట్ అంటారు మళ్ళీ అంటారు అయ్యా రౌడీ అని అంటారు గూండా అంటారు అని ఇట్లాంటి రౌడీ గూండా ఇంటి ముందు ఎందుకు రానాయన ముట్టడే